హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రతిరోజు రాత్రిపూట కనుక ఈ 5 వస్తువుల్ని మీరు నీటిలో నానబెట్టి ఉదయాన్ని తీసుకుంటే చాలు, మీకు 60 ఏళ్ళు వచ్చినా 20 ఏళ్ళ ఎనర్జీతో, స్టామినాతో ఉత్సాహంగా ఉంటారు. అవును ఫ్రెండ్స్, ఒకప్పుడైతే మన పెద్దవాళ్ళు 60-70 ఏళ్ళు వచ్చినప్పుడే వారికి తెల్ల జుట్టు రావటం, అలాగే శరీరంలో నొప్పులు కానీ నీరసం నిస్సత్తువు రావటం వంటివి జరిగేవి. అయితే ఈ రోజుల్లో 20-30 ఏళ్లకే వెన్ను నొప్పి, అలసట, కడుపులో వికారంగా ఉండటం, కండరాల నొప్పులు, మూడిగా ఉండటం, ఆకలి మందగించటం, రోగ నిరోధక శక్తి తగ్గిపోవటం, ఏకాగ్రత లోపించటం, ఇలాంటి ఎన్నో రకాల సమస్యలు అనేవి కనిపిస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలన్నిటినీ దూరం చేసే ఒక మంచి ఆయుర్వేదిక్ రెమెడీ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ముసలితనాన్ని దూరం చేసి, అలాగే స్టామినాని, శక్తిని అందించి, అనేక అనారోగ్యాలను దూరం చేసే కొన్ని పదార్థాలని, అలాగే వాటి వలన కలిగే లాభాల గురించి కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ రెమెడీ అనేది ఆయుర్వేదం ప్రకారం చాలా శక్తివంతమైనది. ఎందుకంటే దీన్ని అష్టాంగ హృదయంలో వాగ్భట్ మహర్షి రాశారు. మరి దీనికోసం ముందుగా ఏం చేయాలి అంటే, ఒక బౌల్లో 1 గ్లాస్ నీటిని తీసుకోవాలి. అంటే మీరు ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందుగా ఇప్పుడు నేను చెప్పబోయే 5 వస్తువుల్ని నీటిలో నానబెట్టుకోవాలి. ఉదయాన్నే వాటిని మీరు పరగడుపున బ్రష్ చేసుకున్న తర్వాత మీ ఎంప్టీ స్టమక్తో తినేసేయాలి. ఇలా కనుక మీరు ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున ఫాలో అవుతూ ఉంటే మీకు అనేక రకాల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముందుగా మనకు కావాల్సింది అవిసె గింజలు. మీరు ముందుగా అవిసె గింజలు తీసుకొని 1 స్పూన్ మోతాదులో ఈ నీటిలో కలపాలి. ఫ్రెండ్స్, అవిసె గింజలు అనేవి మానసిక ఒత్తిడిని దూరం చేయడానికి బాగా హెల్ప్ చేస్తాయి. అలాగే సెక్సువల్ ప్రాబ్లమ్స్ను కూడా దూరం చేస్తాయి. ముఖ్యంగా ఇందులోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల లైంగిక సమస్యలు కూడా దూరం అవుతాయి. ముఖ్యంగా హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, కీళ్లవాతం, ఉబ్బసం, మధుమేహం వంటి వ్యాధుల నుంచి కూడా రక్షణ లభిస్తుంది. ఎందుకంటే ఈ గింజల్లో ఫోలిక్ యాసిడ్ మనకు యాంటీ ఏజింగ్గా పనిచేసి ముసలితనాన్ని దూరం చేయడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే అవిసె గింజల్లోని యాంటీ ఆక్సిడెంట్స్ రక్తాన్ని శుద్ధి చేస్తాయి. దీంతో మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా హెయిర్ ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయడానికి కూడా ఇవి బాగా హెల్ప్ చేస్తాయి. జుట్టు రాలటాన్ని అరికడతాయి, డాండ్రఫ్ను దూరం చేస్తాయి. అలాగే యాంటీ ఏజింగ్ లాగా పనిచేసి చర్మం మీద ముడతలు పడటం, మచ్చలు, మొటిమలను కూడా నిర్మూలిస్తాయి. అలాగే వీటిలోని ఫైటోఈస్ట్రోజెన్స్ మహిళల్లో పీరియడ్స్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా కాపాడుతాయి. ముఖ్యంగా ఆ టైంలో వచ్చే నొప్పులను కూడా ఇవి దూరం చేస్తాయి. అంతేకాదు, వీటిలో యాంటీవైరల్, యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్ లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఇవి మన శరీరంలోని కొలెస్ట్రాల్ను కూడా కరిగించి, బరువును కూడా తగ్గించి మిమ్మల్ని నాజుగ్గా ఉండేలా చేస్తాయి. అలాగే ఇప్పుడు మనకు కావాల్సిన 2nd ఐటమ్ ఇవి. ఇవేంటో తెలుసు కదా, కిస్మిస్. వీటినే ఎండు ద్రాక్ష అని కూడా అంటారు. వీటిలో చాలా రకాలు ఉంటాయి. కొన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్, కొన్ని గ్రీన్ కలర్, మరికొన్ని బ్లాక్ కలర్స్తో మనకి చాలా రకాలుగా దొరుకుతాయి. అయితే ఈ ఎండు ద్రాక్షలు కూడా ఐరన్ కానీ, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ మన ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాదు, ఈ ఎండు ద్రాక్షను కనుక మనం నీటిలో నానబెట్టి ఉదయాన్నే తీసుకుంటే వీటిలో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జీర్ణశక్తిని పెంచడంలో గ్రేట్గా హెల్ప్ చేస్తుంది. అలాగే వీటిలో న్యూట్రిషియన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇమ్యూనిటీ పవర్ను పెంచి మనకి రెగ్యులర్గా బ్యాక్టీరియా వల్ల వచ్చే అనేక రకాల ఇన్ఫెక్షన్స్తో కూడా పోరాడి వాటిని నివారిస్తుంది. ముఖ్యంగా వీటిని ఉదయాన్నే తీసుకోవటం మూలంగా బ్యాడ్ బ్రీత్ సమస్య కూడా తొలగిపోతుంది. నోట్లో దుర్వాసన కూడా రాదు. ముఖ్యంగా వీటిని నానబెట్టి తీసుకోవటం మూలంగా వీటిలో కాల్షియం కానీ, మైక్రోన్యూట్రిషియన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ మన బోన్ హెల్త్ను మెరుగుపరిచి మనకి కీళ్ళ నొప్పుల సమస్యను కూడా దూరం చేస్తాయి. అలాగే వీటిని ప్రతిరోజు రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే తీసుకుంటే ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో ఎనీమియా సమస్య కూడా ఉండదు. ముఖ్యంగా శరీరంలో టాక్సిన్స్ను నివారించడానికి కూడా ఈ కిస్మిస్ అనేవి బాగా హెల్ప్ చేస్తాయి. ముఖ్యంగా వీటిలో ఉండే న్యూట్రిషన్స్ అనేవి కొలెస్ట్రాల్ లెవెల్స్ను కంట్రోల్ చేసి హార్ట్ ప్రాబ్లమ్స్ను కూడా తగ్గిస్తాయి. అలాగే వీటిని ప్రతిరోజు కనుక మీరు ఉదయాన్నే తీసుకుంటే వీటిలో ఉండే న్యాచురల్ ఫ్రక్టోజ్ అనేవి మన ఎనర్జీ లెవెల్స్ను పెంచుతాయి. దీంతో ఉద్యోగస్తులు కానీ, పిల్లలు కానీ, అలాగే హౌస్ వైఫ్స్ కానీ రోజంతా మీ ఎనర్జీ లెవెల్స్ తగ్గకుండా ఉత్సాహంగా ఉండవచ్చు. ముఖ్యంగా మీ శరీరంలో ఉండే వీక్నెస్ను కూడా తగ్గిస్తుంది.
అంతేకాదు వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఏ అలాగే బీటా కెరోటిన్ అనేవి మన కంటి చూపును మెరుగుపరచడానికి కూడా బాగా హెల్ప్ చేస్తాయి. అలాగే ఇప్పుడు మనకు కావాల్సింది ఇవి. ఇవేంటో తెలుసు కదా, గసగసాలు. ఫ్రెండ్స్, మనం వంటల్లో వాడే ఈ గసగసాలని లైట్గా తీసుకోవటానికి వీల్లేదు. వీటిలో అనేక రకాల ఔషధ గుణాలు ఉంటాయి. మీరు వీటిని కూడా ప్రతిరోజు రాత్రి ఒక స్పూన్ మోతాదులో నీటిలో నానపెట్టాలి. ఎందుకంటే కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా చేసే శక్తి ఈ గసగసాలకు ఉంటుంది. ఎందుకంటే వీటిలో ఉండే ఆక్సలేట్స్ కాల్షియంను గ్రహించి మన కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా చేస్తాయి. ముఖ్యంగా వీటిని రాత్రిపూట నానపెట్టి ఉదయాన్నే తీసుకుంటే వీటిలో ఉండే ఫైబర్ అనేది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా పేగుల్ని బాగా కదిలేలా చేసి మలబద్ధకాన్ని తగ్గించి జీర్ణక్రియ బాగా జరిగేటట్లు చేస్తుంది. అలాగే కొంతమందికి సరిగ్గా నిద్ర పట్టదు కదా, దీంతో వారికి ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే నీరసంగా నిస్తేజంగా అనిపిస్తుంది. అలాంటి వారు కూడా ఈ గసగసాలను తీసుకుంటే చక్కటి నిద్ర అనేది వస్తుంది. ముఖ్యంగా ఈ గసగసాలు అనేవి దగ్గు, ఆస్తమ వంటి సమస్యలను కూడా తగ్గిస్తాయి. కాబట్టి మీ శరీరంలో వేడి ఎక్కువగా ఉంటే ఈ గసగసాలను మీరు వాడచ్చు. దీంతో మీ శరీరం అనేది చలువ చేస్తుంది. ముఖ్యంగా కడుపులో మంట కానీ ఎసిడిటీ ఉన్నవారు కూడా ఇలా నానపెట్టి గసగసాలను తింటే పేగులు, అల్సర్స్, పుండ్లు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. అయితే వీటిలో ప్రయోజనాలు ఉన్నాయి కదా అని మరీ ఎక్కువగా వాడకూడదు. దీన్ని ఒక స్పూన్ మోతాదులో లేకపోతే అర స్పూన్ మోతాదులో మాత్రమే ప్రతిరోజు రాత్రి నీటిలో నానపెట్టి ఉదయాన్నే తీసుకోండి. అలాగే ఇప్పుడు మనకు కావలసిన నాలుగవ ఐటెం ఇవి. ఇవేంటో తెలుసు కదా, మెంతులు. అవును ఫ్రెండ్స్, మెంతులు. ఫ్రెండ్స్, ఆయుర్వేదం ప్రకారం మన శరీరంలో ఎటువంటి అనారోగ్యానికైనా కారణం వాతపిత్త కఫదోషాలే. అయితే మన శరీరంలో ముఖ్యంగా నొప్పులకి కానీ ఎముకల అనారోగ్యానికి కారణం వాతదోషం. ఈ వాతదోషాన్ని నిర్మూలించడానికి ది గ్రేట్ హోమ్ రెమెడీ ఏమిటంటే మెంతులు. ఎందుకంటే మెంతుల్లో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. వీటిని కనుక రాత్రిపూట నానపెట్టి ఉదయాన్నే తీసుకుంటే మధుమేహం ఉన్నవారికి ఒక గొప్ప దివ్య ఔషధం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవి మన రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉండేటట్లు చేస్తాయి. దీంతో షుగర్ కంట్రోల్లో ఉంటుంది. అలాగే పాలిచ్చే తల్లులు కూడా వీటిని తీసుకుంటే పాలు అనేవి బాగా ఉత్పత్తి అవుతాయి. ముఖ్యంగా మెంతుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనకి ఇవి ఒక యాంటీ ఏజింగ్ లాగా పనిచేసి చర్మంపై ముడతలను కానీ మచ్చలను కానీ తొలగించి చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి. అలాగే ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే చెడు కొలెస్ట్రాల్ సమస్యను కూడా తగ్గించి మనల్ని యూత్ఫుల్గా బరువుని కంట్రోల్లో ఉండేటట్లు చేస్తాయి. ముఖ్యంగా వీటిని కనుక ఉదయాన్నే తీసుకుంటే గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా తగ్గిపోతాయి. అంతేకాదు రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మెంతుల్ని పరగడుపున తీసుకుంటే జీర్ణక్రియ కూడా సాఫీగా జరిగి గ్యాస్, మలబద్ధకం, ఎసిడిటీ, అల్సర్స్ వంటి సమస్యలన్నీ తగ్గిపోతాయి. ఫ్రెండ్స్, అలాగే ఇప్పుడు మనకు కావాల్సిన ఐదవ ఐటెం ఇవి. ఫ్రెండ్స్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని వీటిని మనం చెప్పుకోవచ్చు. అవును ఫ్రెండ్స్, శనగలు. అవును ఫ్రెండ్స్, రుచికరమైన శనగలతో మనం పొందే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. అయితే మీరు శనగలే కదా అని తీసి పారేయకండి. ఈ శనగల గురించి కూడా తెలుసుకునే ముందు వీటిని కూడా మీరు ప్రతిరోజు రాత్రి ఒక స్పూన్ మోతాదులో నీటిలో నానపెట్టి ఉదయాన్నే తీసుకోవాలి. ఫ్రెండ్స్, శనగల్లో కూడా మెగ్నీషియం, థయామిన్, మ్యాంగనీస్, ఫాస్ఫరస్ వంటివి ఎక్కువగా ఉంటాయి. ఇవి మన శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే వీటిలో రోగ నిరోధక శక్తిని పెంచే గుణం కూడా ఉంటుంది. ముఖ్యంగా వీటిలో ఉండే మ్యాంగనీస్, మెగ్నీషియం మన శరీరానికి కావలసిన తక్షణ శక్తిని అందించడానికి బాగా హెల్ప్ చేస్తాయి. అలాగే వీటిలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది, కాబట్టి షుగర్ను కంట్రోల్ చేస్తుంది. ముఖ్యంగా శనగల్లో ఉండే ఫైటో న్యూట్రియంట్స్ ఆస్టియోపోరసిస్తో పోరాడి ఎముకల మధ్య వచ్చే టకటక శబ్దాలను కానీ తగ్గిస్తాయి. ముఖ్యంగా స్త్రీలు కనుక ప్రతిరోజు ఉదయాన్నే వీటిని తీసుకుంటే ఇందులో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి రక్తహీనతను కూడా దూరం చేస్తుంది. ముఖ్యంగా బరువు తగ్గాలి అనుకునేవారు కూడా వీటిని ఇలా తీసుకుంటే వీటిలో ఉండే ఫోలేట్ మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడానికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే ఇవి మనకి యాంటీ ఏజింగ్ లాగా పనిచేస్తాయి. ముఖ్యంగా ఇవి మన చర్మాన్ని కాపాడటంలో పవర్ఫుల్గా పనిచేస్తాయి. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు ప్రతిరోజు రాత్రిపూట ఇలా వీటన్నిటిని ఒక్కొక్క స్పూన్ మోతాదులో నీటిలో నానపెట్టి పరగడుపున తినేసేయాలి. తర్వాత ఈ నీటిని కూడా తాగేయాలి. ఇలా కనుక మీరు ప్రతిరోజు చేస్తూ ఉంటే మీకు వందేళ్ళు వచ్చినా కానీ మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు అనేవి మీ దగ్గరకు కూడా రావు.
మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి టిప్తో మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.